లెక్కించిన తర్వాత డెఫినెట్ గా ఏళ్ళను మాత్రం జైలు గోడ లెక్కించేది కన్ఫామ్. ఓకే, ఏంటి కార్పొరేషన్ పదవులు వచ్చినాయి, హ్యాపీగా ఉన్నారా? జనసేనకు కూడా ఒక 3 పదవులు వచ్చినాయి, బీజేపీకి ఒకటి, అవును 16. సార్, ఇవాళ ఇచ్చిన పదవులు అర్హులైన వాళ్ళకే ఇచ్చారు సీనియర్లు. అలాగే పార్టీని ఎప్పటి నుంచో కూడా తామే ఒక వెన్నుదన్నుగా నిలబడి చేస్తున్నటువంటి శివశంకర్ గారికి, అజయ్ గారికి, అలాగే సుధీర్ గారికి చైర్మన్ పదవులు ఇవ్వడం నిజంగానే హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా అర్హులను ఎంపిక చేసి మరి పదవులు ఇస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద ఉదాహరణ మాకు వచ్చినటువంటి పదవుల ద్వారా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ విషయంలో, ఎవరికి ఎలాంటి అసంతృప్తి లేదు వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా. ఓకే, అంటే ఓకే, సంతృప్తి అసంతృప్తి అని కాదు, ప్రయారిటీ పరంగా ఇచ్చిన పదవుల్లోని ఒక 10 పదవులకి సంబంధించి 6, 3, 1 అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా రేషియో మారిపోయింది, 20లో 16, 3, 1 అవుతుంది. బాగా తగ్గిస్తున్నారేమో, ఇది పారదర్శకంగా జరిగిందా జరగలేదా అని చెప్పి చాలామంది పోస్టులు పెడుతున్నారు. అదేమైనా ఆవేదన ఏమైనా ఉంటుందా జనసైనికుల్లోని? పూర్తిగా ఇంకా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు కాబట్టి, నియామకం అనేది జరగలేదు కాబట్టి రానున్న రోజుల్లో మేబీ ఒకవేళ ఎక్కువ రావచ్చేమో సార్, నాకైతే తెలియదు ఈ విషయం కూడా. జనసైనికులు ఎవరు కూడా ఆ విషయం పట్ల ఏమి అసంతృప్తి ఇప్పటి వరకు నా దృష్టికి అయితే రాలేదండి. ఇంకా ఉంది కాబట్టి మేబీ కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయినాక ఏమైనా అసంతృప్తి వాయిస్లు ఏమైనా బయటకు వస్తేమో నాకైతే తెలియదు. ఇప్పటి వరకు ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకత మా పార్టీ నుంచి అయితే 100% లేదు. ఓకే, ఎప్పుడు ఫీల్ అవుతాయి అన్న గారు? చాలా రోజులు పెట్టి వెయిట్ చేస్తున్నారు మీరైతే. సుబ్రహ్మణ్యం 10 సంవత్సరాల నుంచి ఎంతవరకు జనసైనికులు వెయిట్ చేస్తున్నారు? అప్పుడే 100 రోజులు అవుతుంది, ఏమైనా సార్ క్లారిటీ మేము ఉందా? సార్ సార్ మేము అడవుల్లో ఉండే మావోయిజం లాగా, ప్రజల్లో ఉండే పవనజల్ లాంటి వాళ్ళం. మాకు పదవులతో లింకప్ చేయకండి. పదవులు ఉన్నా లేకపోయినా మా మా ఐడియాలజీ ఆయనతో కనెక్టివిటీ ఇలాగే ఉంటుంది. మేము ఒక తీవ్రవాదుల టైపు, జనం కోసం నిలబడి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం. ఆయన మమ్మల్ని అట్లాగే తయారు చేశాడు. పదవి అనేది మా కదలపు బాధ్యత అవుతుంది తప్ప, అది ఉందా లేదా 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా నాకు ఎందుకు ఇవ్వరు అనే వాయిస్ మా దగ్గర నుంచి ఎవరి దగ్గర ఓకే, నుంచి ఇక మీ రాదండి. గురించి కాదు అన్న గారు, మీ గురించి నేను చెప్పట్లేదు. చాలామందికి ఆశలు ఉంటాయి కదా అవకాశం ఉన్నప్పుడు. డెఫినెట్ గా అండి, ఆశావాహులు ఉండడం సహజము. ఆశావాహులు ఉన్న అందరికి పదవులు రావడం సాధ్యమయ్యే పని కాదు. పొత్తులో ఎవరికి అవకాశం ఉండి అందులోనూ ఫిల్టర్ చేసి అర్హులైన వాళ్ళని 1కి 10 సార్లు ఎంపిక చేసి మరి ఇస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బంది తర్వాత రాకూడదని అందులో భాగంగానే ఇంకొంతమందికి తొందరలు వస్తాయండి. సో మెజారిటీ జనసేనకి కూడా ప్రయారిటీ ఉంటుంది అంతేనా? సార్ జనసేనకు గైడ్ కూడా, హలో. జనసేనకు కూడా ముఖ్య ప్రయారిటీ ఉంటుంది. ఇవాళ తెలిసింది కదండి, ఆల్రెడీ 3 చైర్మన్లు ఇచ్చారు. అందులో ప్రయారిటీ ఉన్న చైర్మన్స్ ఏ 3 ఇచ్చారు మీకు తెలుసు క్లియర్ గా. రాష్ట్ర మినీ పరిశ్రమల డెవలప్మెంట్ బోర్డు ఒకటి, అలాగే సివిల్ సప్లైస్ బోర్డు ఒకటి. క్లియర్ గా జనసేన పార్టీకి ప్రయారిటీ ఉన్నటువంటి శాఖలనే కేటాయించారు, ఏదో తూతు మంత్రమైన శాఖలను అయితే కేటాయించలేదు. ఓకే, ఇంకో ఒకటి, ఓకే, వీరమహిళకు కూడా భారీగా వస్తాయి పదవులు అంటున్నారు, వాస్తవా? అది ఏమన్నా అందిందా ఆ లీక్స్? ఈ రోజు నలుగురికి ఇచ్చారండి బోర్డు మెంబర్లుగా. ఆల్రెడీ గంటా స్వరూప గారికి, కడలి ఈశ్వరి గారికి, ఇంకొక నలుగురికి మొత్తానికి ఈ రోజు జరిగింది. దాంట్లో దాన్ని బట్టి ఇంక రాబోయే రోజుల్లో కూడా వీర మహిళలకు ఏ ప్రాధాన్యత బోర్డు ఉంది మెంబర్లు? పాటించని చెప్పేసి సివిల్ సప్లైస్ లో ఇచ్చారు, ఓకే టూరిజం లో ఇచ్చారండి. ఓకే, నలుగురు, స్వరూప గారికి, ఈశ్వరి గారికి, ఇంకా అండి. ఇంకొక ఇద్దరు నేమ్స్ ఉన్నాయండి లిస్ట్ లో ఉన్నాయి, నేను ఇంకా ప్రాపర్ గా చూడలేదు. ఓకే, అంటే ఇంకా వరుసగా పదవులు వస్తున్నాయి. వస్తున్నాయండి. రైట్ రైట్, ఓకే ఓకే అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రాయపట అన్న గారు, చిత్రపాలనకు థ్యాంక్ యూ అండి, మోక ఆనంద్ సార్ గారు థ్యాంక్ యూ, చిన్నప్రెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ చేస్తుంటూ 9 న్యూస్.